మాతా రమాబాయి 88వ వర్ధంతి సందర్భంగా మాతా రమాబాయి మహిళా సంఘం అధ్యక్షులు పుణ్యమంతుల రజని ఆధ్వర్యంలో మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అనవతారంలో మాతా రమాబాయి వర్ధంతి సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దళిత నాయకులు ఇసుక పట్ల రఘుబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాతా రమాబాయి మహిళా సంఘం అధ్యక్షులు పుణ్యమంతుల రజని మాట్లాడుతూ మాతా రమాబాయి అంబేద్కర్ ఆశయాలు మరింత ముందుకు తీసుకువెళ్తామని, ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా మాతా రమాబాయి మహిళా సంఘం అండగా నిలుస్తామని ఆమె తెలిపారు. గురించి మీకు చాలా వరకు నేను మీడియాలో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ రోజుని మన మాతా రమాబాయి గారి యొక్క 88వ వర్ధంతి సందర్భంగా మమ్ముడివారం మండలం అనవతారం గ్రామంలో మాతా రమాబాయి గారి వర్ధంతి సభ జరిపించడం జరిగింది. అయితే ఈ సభ ముఖ్యంగా మా యొక్క సభకి హాజరైన సంఘ సభ్యులు అందరికీ ప్రత్యేకమైన జైములు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా నేను మాతా రమాబాయి గురించి ముఖ్యమైన విషయాలు చెప్పాలంటే, నేను ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం వలన ఈ యొక్క మాతా రమాబాయి గారి యొక్క ఆశయాలను అలాగే అంబేద్కర్ భావజాలను ముందుకు తీసుకెళ్తూ మహిళలో ఒక చైతన్యం తీసుకురావాలన్న ఒక సంకల్పంతో నేను బయటకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి మహిళలకు నేను ఒకటి చెప్తున్నాను, ఏవైతే మనం అంబేద్కర్ భావజాలను ముందుకు తీసుకువెళ్ళాలో అలాగే మాతా రమాబాయిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆమె యొక్క చేసిన త్యాగాన్ని మన యొక్క ప్రతి ఒక్క మహిళ తెలుసుకుంటూ మన యొక్క పిల్లలకి కూడా మాతా రమాబాయి గారి గురించి అలాగే అంబేద్కర్ గురించి కూడా మీరు చదువుతూ అలాగే పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటే ఈ రోజున ప్రతి విద్యార్థి మీ పిల్లలు మీ చేతిలో ఉంటారని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన జై భీం తెలుపుకుంటున్నాను. జై భీం.